నమస్కారం. టీవీఎన్ 99 న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పూజ కార్యక్రమాలు. కత్తెర లేకపోవడంతో చేత్తోనే రిబ్బన్ లాగి పారేసిన కేసీఆర్. సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న కేటీఆర్, మిషన్ కాకతీయ విజయవంతమని వెల్లడి, భూగర్భ జలాలు పెరిగాయని కేటీఆర్ వివరణ. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లు 10,000 కోట్లు వచ్చినా రైతుల కోసం భరిస్తామన్న సీఎం కేసీఆర్. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశారని ఫైర్. ఇప్పుడు కాళేశ్వరం అద్భుతంగా కనిపిస్తోందని వివరణ. ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం. ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తోంది. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి. కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన ఏపీ ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ. ప్రతిగా కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ సర్కార్. రోజా ఇంట్లో రాఖీ సంకటి నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్ ఏం మాట్లాడారు? జల వివాదంపై రేవంత్ స్పందన. సీఎం కేసీఆర్ పై ఆగ్రహం. బేసిన్లు లేవు, బేషజాలు లేవని ఆరోపణ. విద్యార్థుల ఆత్మ బలిదానానికి విలువ లేదంటూ కేసీఆర్ పై మండిపాటు. కృష్ణా జలాల వివాదాన్ని భలేగా వాడుకుంటున్నారు. జగన్ కేసీఆర్ పై సిపిఐ నారాయణ ఫైర్. ప్రతి సమస్యను కృష్ణా జల కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి. దేశాల సరిహద్దులను తలపిస్తున్న రాష్ట్ర సరిహద్దులన్న నారాయణ. శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్ద డ్రోన్ల సంచారం. అప్రమత్తమైన అధికారులు, కెమెరాలతో కూడిన డ్రోన్ల సంచారం. అర్ధరాత్రి సమయంలో తిరుగుతోన్న డ్రోన్లు. నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో గాలింపు చర్యలు. హెచ్సిఏ అంబుడ్స్మన్ సంచలన నిర్ణయం. హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యవర్గ సభ్యులపై అనర్హత వేటు. హెచ్సిఏ సంక్షోభంలో మరో మలుపు. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై వేటు. ఆదేశాల అమలు బాధ్యత అజరుద్దీన్కు. పరుగులు తీస్తున్న పెట్రోల్ ధరలు. 14 రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటిన వైనం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 34 సార్లు పెంపు. 3 రాష్ట్రాల్లో 100 దాటిన డీజిల్ ధర. జూలై 2 నుంచి 7వ తేదీ మధ్య సూర్యుడికి దూరంగా భూమి. జూలై 5న అత్యంత దూరానికి భూమి. దాంతో బాగా పడిపోనున్న భూభ్రమణ వేగం కెప్లర్ గ్రహగమన సూత్రాలకు నిదర్శనం. యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సైనా నెహ్వాల్ ట్వీట్. తీవ్రస్థాయిలో విమర్శలు. గతేడాది బీజేపీలో చేరిన సైనా యోగి సర్కార్కు అభినందనలు. అద్భుత విజయం సాధించారని ట్వీట్. సర్కారీ షట్లర్ అంటూ నేతల విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీఎన్ 99 న్యూస్. దిస్ ఈజ్ లక్ష్మీనాథ్. నమస్తే.